మావయ్యకి చైతన్యకి ఇచ్చిన మాట ప్రకారమే వాటన్నిటికీ దూరంగా ఉంటాను అంటున్న సమంత. టాలీవుడ్ ఇండస్ట్రీలో నార్మల్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి అందాలని ఆరుబోస్తూ టాప్ హీరోయిన్స్లో ఒకరుగా నిలిచింది సమంత. పెళ్ళైనా కాకపోయినా ఎప్పుడు ఒకేలా ఉంటాను అనడంలో సమంతనే నిదర్శనమని చెప్పుకోవచ్చు. అక్కినేని కొడలుగా అడుగుపెట్టిన సమంత తను వెళ్లే ప్రతి వెకేషన్స్ అండ్ సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు హాట్ లుక్స్ తో దర్శనమిస్తూనే ఉంటుంది. పెళ్లైన తర్వాత కూడా ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో బోల్డ్ గా నటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ సిరీస్ వల్లనే అక్కినేని సమంత చైతన్యుల మధ్యన డివోర్స్ కి కారణమైంది అంటూ కూడా ట్రోల్స్ నడుస్తూ వచ్చే ఎంత జరిగిన పుష్ప మూవీలో ఐటమ్ సాంగ్ తో మరొకసారి అందరికి షాక్ ని గురి చేసేలా చేసింది సమంత. పెళ్ళైనా అవ్వకపోయినా ఎప్పుడు ఒకేలానే ఉంటాను అంటూ నిరూపిస్తూనే వచ్చిన సమంత కెరియర్ ఇంపార్టెంట్, ఎమోషన్స్ వద్దు అనుకుంటున్న తను హఠాత్తుగా అక్కినేని కుటుంబానికి సంబంధించిన చైతన్య అఖిల్ కి సంబంధించిన పోస్టులని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వచ్చింది. అది మాత్రమే కాదు, అఖిల్ బర్త్డే రోజున బిగ్ సర్ప్రైజ్ కూడా ఇచ్చుకుంటూ వచ్చింది. అక్కినేని మావయ్య నాగ చైతన్యకి ఇచ్చిన మాట ప్రకారమే సోషల్ మీడియాలో తన హాట్ లుక్స్ ని రిమూవ్ చేసుకుంటూ రావడమే కాదు, ఇంకా సమంత హాట్ లుక్స్ లో దర్శనం ఇచ్చేదే లేదు అంటూ ఐటమ్ సాంగ్స్ కి ఓకే చెప్పేదే లేదు అంటూ తేల్చి చెప్పేసినట్లు ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు నడుస్తున్నాయి. ఏది ఏమైనా సమంత చైతన్యలు మళ్ళీ ఇలా కలిసిపోవడంపై అభిమానులందరూ చాలా ఆనందపడుతున్నారు.